ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానం చేసుకుందాం. అందరి తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గణేశే కృపగల రాజ్య, మీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి నీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా. అయ్యా, ఈ సమయంలో నా తన మేము వాక్యం ధ్యానించబోతుండగా ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో మీరే సూటిగా తేటగా మీరే మాట్లాడి మహింపొందుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నన్ను నిలబెట్టుకొని మీ నోటి బోర ద్వారా వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రాలు అయ్యా. ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు నా తండ్రి. అయ్యా, వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దర్శించమని ప్రార్థిస్తూ స్తుతులు చెల్లిస్తూ యేసు నామమ్మని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే దేవుని ప్రేమ. ఆయన ప్రేమ ఎంతో అమూల్యమైన ప్రేమ, ఆయన ప్రేమ శ్రేష్టమైన ప్రేమ, ఆయన ప్రేమ పవిత్రమైన ప్రేమ, ఆయన ప్రేమ ఎంతో మధురమైన ప్రేమ. కాబట్టి ఆయన వాక్యం వింటున్న మనం అందరం కూడా ఆయన ప్రేమను గుర్తెరిగేవారిగా మనం ఉండాలి. ఆయన మాటలు జీవాన్నిచ్చే మాటలు, ఆయన మాటలు జీవాన్నిచ్చే మాటలు, జుంటితేనే దారుల కన్నా మధురమైన మాటలు, ఆయన మాటలు పవిత్రమైన మాటలు, పరిశుద్ధమైన మాటలు. మన ధ్యాస అంతా మన దృష్టి అంతా ఆయన మీదే ఉండాలి, ఆయన సన్నిధి మీదే ఉండాలి, ఆయన వాక్యం మీదే ఉండాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఏ వాక్యం ద్వారా నన్ను దర్శిస్తాడో అనే తపనతో ఆరాటంతో దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. కొంతమంది దేవుని సన్నిధికి వెళ్తారు కానీ వాళ్ళ ధ్యాస అంతా వాళ్ళ దృష్టి అంతా లోకం మీద లోకాశల మీద ఏమైపోతుందో అని చెప్పేసి వారి దృష్టి అంతా దేవుని సన్నిధిలో ఉంటారు కానీ వారి మనసంతా వారి దృష్టి అంతా లోకం మీద ఉంటుందండి. చాలామంది నాడు దేవుని సన్నిధికి వెళ్తారు కానీ ఆశామాషికి వెళ్తారు. దేవుని నమ్ముకోవటం అంటే దేవుని సన్నిధికి వెళ్ళటం అంటే ఆశామాషి కాదు. దేవుని సన్నిధికి మనం క్రమం తప్పకుండా వెళ్తాం కానీ మరి వెళ్ళి వాక్యం వింటామా లేదే, మన దృష్టి అంతా బయట లోకం మీద ఉంటుంది. ఇంట్లో ఇంట్లో పనుల మీద, ఇంట్లో వాళ్ళ మీద, అది ఇది అని చెప్పేసి మన దృష్టి అంతా లోకం మీద ఉంటుంది. కాబట్టి మన దృష్టి అంతా మనం సిద్ధపడి దేవుని సన్నిధికి రావాలి, సిద్ధపడి ఈ వాక్యం వినాలి మనం. దేవుని ప్రభువా నన్ను వాక్యం కొరకు సిద్ధపరిచాయి అని చెప్పేసి మనం సిద్ధపడగలిగి దేవుని సన్నిధికి మనం వెళ్ళాలి. కాబట్టి మన ధ్యాస అంతా మన దృష్టి అంతా ఆయన సన్నిధి మీదే, ఆయన వాక్యం మీదే ఉండాలి. ఒకరోజు అంట టీచర్ బడిలో టీచర్ అంట పాఠాలు చెప్తుందంట పిల్లలకి, పాఠాలు చెప్తున్నారు బాగానే ఉంది. అప్పుడు ఆ టీచర్ గారు అడిగిందంట ఏమనంటే, అక్కడ ఎదురుగా కూర్చున్న పిల్లలందరినీ అడిగిందంట ఏమని పాట వింటున్నారా లేదా అని చెప్పేసి వీళ్ళకి ఒక పరీక్ష పెట్టింది. ఏమనంటే పాఠం వచ్చిందా అని చెప్పేసి అడుగుతుందంట. అడుగుతున్నప్పుడు ఇంతలో ఒక చిన్న పిల్లవాళ్ళు లేచి ఏమన్నాడంటే, వచ్చింది, తోక బయటకు వచ్చింది అన్నాడంటే. తోక బయటకు రావటం ఏంటి అని చెప్పేసి ఆలోచన చేస్తే, పాట వచ్చిందా అని టీచర్ అడిగితే ఈ వ్యక్తి ఏంది చిన్నపిల్లవాడు ఏంది తోక బయటకు వచ్చిందా అని చెప్పేసి తోక బయటకు వచ్చింది అంటున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇంతకీ తన దృష్టి అంతా తన ధ్యాస అంతా ఏంటంటే ఆ తోక బయటకు రావటం ఏంటంటే తను కూర్చున్న బెంచ్ పక్కన ఒక గోడ ఉందంట. ఆ గోడకు ఒక చిన్న రంధ్రం ఉందంట. ఆ చిన్న రంధ్రంలో ఆ మౌస్ ఆ ఎలుక అప్పుడు తోక బయటకు వేసిందంట. తన దృష్టి అంతా తన ధ్యాస అంతా ఎక్కడుంది, ఆ మౌస్ మీద ఆ ఎలుక మీదే ఉంది. కానీ ఎదురు టీచర్ ఉన్నాడే పాఠం చెప్తున్నాడే అని చెప్పేసి తన దృష్టి అంతా లేదు, పాఠం విందామా అనే ధ్యాస కూడా అతనికి లేదు. తన దృష్టి అంతా ఆ మౌస్ మీద ఉంది. కాబట్టి మన ధ్యాస అంతా మన దృష్టి అంతా ఆయన మీద, ఆయన సన్నిధి మీద ఉండాలి, ఆయన వాక్యం మీదే ఉండాలి. ఏ వాగ్దానం చేస్తాడో దేవుడు, ఏ వాక్యం ద్వారా నన్ను దర్శిస్తాడు అనే తపనతో ఆరాటంతో మనం దేవుని సన్నిధికి రావాలి. దేవుని ప్రేమ, ఆయన ప్రేమ ఎంత అమూల్యమైనది, ఆయన ప్రేమ శ్రేష్టమైన ప్రేమ. ఈనాడు చాలామంది ఆయన ప్రేమను మర్చిపోతున్నారు, ఆయన ప్రేమను గుర్తెరకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఆయన ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడంట. ఆ మాట మనం యోహాన్ సువార్త 3:16 యోహాన్ సువార్త 3:16 మనం చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఆయన లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. కొంచెమే ప్రేమించానన్నాడా? కాదు, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. కొంతమంది ఈ లోక ఆశలు, ఈ లోకమైన ప్రేమలైతే ఈ లోక అన్కండిషన్, కానీ దేవునిది అయితే అన్కండిషన్లో షరతులు కలిగిన ప్రేమ, ఈ లోకానుసారమైన ప్రేమ. ఈ లోకానుసారమైన కొంతమంది ప్రేమిస్తారు కానీ మాటల ద్వారా, కానీ దేవుని ప్రేమ అయితే
తన క్రియల ద్వారా దేవుడు ప్రేమ చూపాడండి. తన క్రియల ద్వారా దేవుడు ప్రేమను చూపించాడు. ఆయన చెప్పొచ్చుగా, ఆ పరలోకంలోనే ఉండి, నా బిడ్డలారా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి ఆయన అనొచ్చుగా పరలోకంలో నుండి. కానీ యేసయ్య మాత్రం అలా అనలేదు. ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన లోకానికి ఒక వెలుగుగా వచ్చాడు. ఈ చీకటి లోకాన్ని పటాపంచలు చేసి యేసయ్య ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. నిన్ను నన్ను వెలిగించడానికి లోకానికి వచ్చాడు. ఆయనకి రావాల్సినంత అవసరమేముంది? నువ్వెక్కడా, నువ్వు నేను మనం ఎక్కడ నశించి నరకానికి వెళ్ళిపోతామేమో అని ఆయన మన కోసం ఎంత త్యాగం చేశాడు. మన కోసం ఈ లోకానికి దిగి వచ్చి నీ కోసం నా కోసం ఆఖరి రక్తబొట్టు వరకు రక్తాన్ని కార్చాడు. ఆ మండు టెండలో ఎంత ప్రేమ కలిగింది దేవుడు. ఆయన ప్రేమ ఎంత అమూల్యమైన ప్రేమ. ఆయన ప్రేమ శ్రేష్టమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ. ఆ ప్రేమకు నువ్వు నేను లోబడేవారిగా మనం ఉండాలి. ఆయన ప్రేమను గుర్తెరకుండా మనం మన ఇష్టానుసారంగా జీవిస్తే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆయన ప్రేమను నువ్వు నేను గుర్తెరిగేవారుగా మనం ఉండాలి. ఆయన ప్రేమ ఎంతో శ్రేష్టమైనదండి. ఆ పవిత్రమైన ప్రేమ ఎంత అమూల్యమైనది. ఆ ప్రేమను కొంతమంది మర్చిపోతూ ఉంటున్నారు. ఒకరోజు అంట కుటుంబంలో యథార్థ సంఘటన, ఒక ఇద్దరు తల్లిదండ్రులు వరకు ఒక చిన్న పాప అంట. చిన్న పాప అయితే ఆ తల్లి చనిపోయినప్పుడు తండ్రి చాలా చక్కగా పోషిస్తూ చాలా చక్కగా పెంచుతూ ఉండేవాడు. అన్ని విధాలుగా తన కూతురికి అన్ని విధాలుగా ఏ లోటు లేకుండా చాలా చక్కగా చూసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు తండ్రికి జాబ్ వచ్చింది. తన డ్యూటీకి తను వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు సాయంకాలం అయిపోయిన తర్వాత ఆ కూతురంట కిటికీ తెరిచి కిటికీలో నుంచి నా తండ్రి రాబోతున్నాడు, టైం అయిపోయింది కదా, నా తండ్రి రాబోతున్నాడు అని చెప్పేసి కిటికీలోంచి చూస్తూ ఉండేదంట. చాలా చక్కగా ఆడుకుంటూ చాలా చక్కగా చప్పట్లు కొడుతూ నా తండ్రి రాబోతున్నాడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండేది. ఎదురు చూస్తున్నప్పుడు తండ్రి వచ్చినప్పుడు చాలా సంతోషించేదంట. నా తండ్రి వచ్చాడు అని చెప్పేసి చాలా సంతోషించేది. ఎంత ప్రేమ అండి ఆ తండ్రి అంటే తన కూతురికి చాలా ఎంత ప్రేమను చూపించాడు కాబట్టి. ఆ తర్వాత చాలా సంతోషించాడు తండ్రి కూడా. చూసి సంతోషించిన తర్వాత అప్పుడు తండ్రి అనుకున్నాడంట, నా కుమార్తె నాకోసం రోజు ఎదురు చూస్తుంది కదా, నేను కూడా ఏదో ఒకటి చేయాలి నా కుమార్తె కోసం అని చెప్పేసి ఆ తండ్రి ఆదివారం అంట తన కూతుర్ని తీసుకొని బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళిన తర్వాత తనకు కావాల్సిన వస్తువులన్నీ తనకు కొనిచ్చాడు. కొనిచ్చిన తర్వాత చాలా సంతోషించింది ఆ కుమార్తె. ఆ తర్వాత యథావిధిగానే మరుసటి రోజు తన తండ్రి డ్యూటీకి వెళ్ళాడు. డ్యూటీకి వెళ్ళిన తర్వాత సాయంకాలం వస్తాడు. వచ్చేటప్పుడు తన తండ్రి అనుకుంటున్నాడు, ఏమని ఇప్పుడు నా తండ్రి నా కుమార్తె నాకోసం ఎదురు చూస్తుంది అని చెప్పేసి చాలా సంతోషపడిపోయేవాడు. దారి మధ్యలోనే అనుకుంటూ వస్తాడు, ఏమని నా కుమార్తె నాకోసం ఎదురు చూస్తుంది, రోజు ఎలా ఎదురు చూస్తుందో ఈరోజు కూడా నా కుమార్తె నాకోసం ఎదురు చూస్తుంది అని చెప్పేసి చాలా సంతోషంతో వస్తాడు. వచ్చాడు, బాగానే ఉంది. కానీ గల్లీ తిరిగే టయానికి కిటికీకి వెళ్ళి చూస్తే కుమార్తె లేదు. చాలా బాధపడ్డాడు. ఏమైపోయిందని చెప్పేసి చాలా బాధపడి త్వరగా ఇంటికి వెళ్ళి చూసేసరికి కుమార్తె ఇంట్లో అంట తన కొనిచ్చిన ఆట బొమ్మలతో ఆడుకుంటూ ఉందంట. అప్పుడు చాలా సంతోషించాడు తండ్రి. అప్పుడు తండ్రి ఒక మాట అడిగాడు కుమార్తెని, అమ్మా రోజు నా కోసం ఎదురు చూస్తావు కదా, మరి ఈరోజు ఏమైంది, ఎందుకు ఎదురు చూడలేదని చెప్పేసి అడిగినప్పుడు ఆ కుమార్తె ఏమన్నా తెలుసా, తండ్రి రోజు నీ కోసం ఎదురు చూస్తున్నా కానా, కానీ ఈరోజు చాలా బిజీ అయిపోయాడు డాడీ అని చెప్పేసి తండ్రి ప్రేమను మర్చిపోయింది. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, బాగానే ఉంది. ఆ తర్వాత ఆయన ప్రేమను మర్చిపోతున్నావు, ఆయన ప్రేమ నువ్వు ధిక్కరిస్తున్నావు, ఆయన ప్రేమను గాయపరుస్తున్నావేమో. ఇంతకాలం గాయపరిచిన చాలు, ఇక నుంచి ప్రభువా నీ కోసం నమ్మకంగా జీవిస్తానయ్యా, నీ ప్రేమ నేను గుర్తిస్తాను. ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమ ఎంత అమూల్యమైనది అంటే ఆ మాట మనం యిర్మీయా గ్రంథం 31:3 అక్కడ ఆ మాట మనం చూద్దాం. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, దేవుడు ప్రేమిస్తున్నాడు అని తెలుసు కానీ ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో మనం ఇక్కడ చూద్దాం. 31:3 మనం చూసినట్లయితే, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనుక విడువకని ఎడల కృపచూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంట. ఆ ప్రేమ కొంతకాలమే ఉండదు, శాశ్వత కాలం అంట. ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ, నిజమైన ప్రేమ శాశ్వత కాలం నిలిచి ఉంటుందని వాగ్దానం చేశాడు దేవుడు. కాబట్టి ఆయన ప్రేమ ఎంత అమూల్యమైనది, శ్రేష్టమైన ప్రేమ. ఆయన ప్రేమకు మనం లోబడేవారిగా
ప్రేమగా మనం ఉండాలని దేవాతి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ మొదటి ప్రేమ నువ్వు నేను గుర్తించేవారిగా మనం ఉండాలి, నువ్వు నేను గుర్తు ఎంచుకునేవారిగా మనం ఉండాలి. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడండి. ఆయన ప్రేమ అమూల్యమైన ప్రేమ. ఆ ప్రేమకు నువ్వు నేను లోబడితే మన జీవితాన్ని అద్భుతంగా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. ఒక ఉన్నతమైన స్థానంలో మనల్ని నిలబెడతాడు. ఆయన పనికొచ్చే పాత్రలుగా దేవుడు నిన్ను నన్ను తీర్చిదిద్దుతాడు. కాబట్టి ఆ ప్రేమకు నువ్వు నేను లోబడుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుని నేను ఎలా ఉన్నాను? ఆయన ప్రేమకు లోబడుతున్నానా? ఏదో ఆశామాషిగా మతాచారంగా క్రైస్తవులు అంటే మతాచారంగా మనం జీవించకూడదు. క్రైస్తవుడు అంటే దేవునికి మార్గం చూపించేవాడు. మార్గంగా క్రైస్తవులు అంటే మార్గం ఆయన చెప్పాడు కదా, నేనే మార్గం సత్యం జీవాన్ని. మన దేవుడు ఎలా అయితే మార్గం, మనము కూడా మార్గంలో జీవించాలి. ఆయన మార్గంలో మనం జీవించే వారిగా మనం ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ నుంచి మరి ఆయన ప్రేమకు లోబడే ఎన్ని కష్టాలు నష్టాలు ఇరుకు ఇబ్బందులు వచ్చినా కానీ మన కన్నీరు తుడిచే దేవుడు మన ప్రక్కనే ఉంటాడు. కాబట్టి ఆయన ప్రేమలో ఉన్న నాలుగు కోణాల గురించి అపోస్తలుడైన పౌలు భక్తుడు మనకి తెలియజేస్తున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 3:18 ఎఫెసీలకు రాసిన పత్రిక 3:18 అక్కడ మనం చూసినట్లయితే ఆయన ప్రేమలో ఉన్న నాలుగు కోణాలు అక్కడ మనం చూడగలుగుతాం. ప్రేమ యందు వేరు పారి స్థిరపడే సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. ఇక్కడ మనం చూసినట్లయితే ఎఫెసీ రాసిన పత్రిక 3:18 దేవుని ప్రేమ జ్ఞానమునకు మించినదంట. మన ఊహకు అందని ప్రేమ, మన అవగాహనకు కూడా అందని ప్రేమ. ఆయన ప్రేమలో మొట్టమొదటిది ఏంటిదంటే, మొట్టమొదటిది పొడుగు. ఎంత పొడుగు ఆయన ప్రేమ? ఎంతో పొడుగైన ప్రేమ ఆయన ప్రేమ. మనల్ని అందుకునే ప్రేమ ఎంత ఎత్తు అయినదంటే మనల్ని అందుకునే ప్రేమ. మనం ఎన్ని శ్రమల్లో అయినా కానీ, మనం ఎన్ని బాధల్లో ఉన్నా కానీ మనల్ని అందుకునే ప్రేమ. మన శరీరంలో ఎంతో బాధతో మనం ఉన్నా కానీ ఆ బాధను అర్థం చేసుకునే ప్రేమ ఆ ప్రేమ. మనం ఏ పరిస్థితిలో ఉన్నా కానీ మన ప్రేమ, ఆయన ప్రేమ మనల్ని గుర్తించింది. ఆయన ప్రేమ మనం గుర్తి. ఈరోజు మనం పాపంలో ఉన్నావేమో, నీ పాపం నుంచి విడిపించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఆయన నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు, పాపులారన్న ఎద్దుకు రండి, మీ హృదయం అనే తలుపులు తెరవండి అని చెప్పేసి ఆయన మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి ఆయన పిలుపుకు లోబడేవారిగా మనం ఉండాలి. ఆయన ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడంట. ఆ ప్రేమకు మనం లోబడదామా? ఆ ప్రేమకు నువ్వు నేను లోబడేవారిగా ఉండాలి. ఒక తండ్రి కంటే ఇద్దరు కుమారులు ఉన్నారంట. ఇద్దరు కుమారులు ఉంటే ఆ ఇద్దరు కుమారులు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన మార్గాలు నడుచుకుంటున్నారు. నడుచుకుంటున్నప్పుడు ఇద్దరు చాలా చక్కగా దేవుని మందిరానికి వెళ్తారు, దేవుని స్తుతిస్తారు, ఆయన్ని ఆరాధిస్తారు, బాగా చదువుకున్నారు. చదువుకున్న తర్వాత అన్నయ్యకి జాబ్ వచ్చింది, లాయర్ జాబ్. జాబ్ వచ్చిన తర్వాత తండ్రి చనిపోయే స్థితిలో ఉన్నాడు. అప్పుడు తండ్రి అంట ఆ ఇద్దరు కుమారుని పిలిచి అప్పుడు అన్నయ్య చేతి తమ్ముడు చేయబెట్టి ఏం చెప్తున్నాడంటే, పెద్దోడా నువ్వు తమ్ముడిని బాగా చూసుకో, దేవుని మార్గులు నడిపించు అని చెప్పేసి చెప్తున్నాడు. చెప్తున్నప్పుడు అప్పుడు అన్నయ్య చెప్పాడంట తండ్రికి, నేను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పేసి వాగ్దానం చేశాడు. తండ్రి మాటకు విధేయత చూపాడు, తండ్రి మాటకు లోబడ్డాడు. ఆ తర్వాత తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత వారిద్దరూ దేవుని యందు భయభక్తులు కలిగి బాగానే ఉన్నారు. కానీ తమ్ముడు మాత్రం కొంచెం పాపులో పడి, లోకంలో పడి, లోకాశలో పడి తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. తన ఇష్టానుసారంగా జీవిస్తూ మందిరానికి కూడా వెళ్లకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. జీవిస్తున్న టైంలో అన్నీ చెప్తున్నా కానీ అన్నీ మాట వినకుండా, అన్నీ మాటకు లోబడకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు. దొంగతనాలు చేస్తున్నాడు, చివరికి హత్యలు చేసే స్థితికి కూడా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు ఎవరిని హత్య చేశాడు. హత్య చేస్తే హత్య చేసిన వారి రక్తం ఇతని వస్త్రాలకు అయిందంట. ఇతని వస్త్రాలకు అయినప్పుడు పోలీసులు చూశారు. పోలీసు కంప్లైంట్ ఇచ్చినప్పుడు పోలీసులు అతను వెంట పడ్డారంట. అతన్ని పట్టుకోవాలని చెప్పేసి అతను త్వర త్వరగా ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి అన్నయ్య పోలీసులు వస్తున్నారు, ఇది జరిగింది, నేను ఒకరిని హత్య చేశాను, పోలీసులు చూశారని చెప్పేసి చెప్పాడు. చెప్పినప్పుడు వెంటనే అప్పుడు అన్నయ్య అన్నాడంట, అన్నయ్య లాయర్ కదా, అప్పుడు అన్నయ్య ఏమన్నాడు తెలుసా, నీ వస్త్రాలు నాకు ఇవ్వు, నా వస్త్రాలు నువ్వు వేసుకో అని చెప్పేసి చెప్పినప్పుడు వెంటనే ఇద్దరు వస్త్రాలు చేంజ్ చేసుకున్నారు, మార్చుకున్నారు. ఎందుకో తెలుసా, వారిద్దరు కమ్మల పిల్లలు, ఎవరు గుర్తుపట్టలేరు వాళ్ళిద్దరిని. ఆ తర్వాత తమ్ముడు వస్త్రాలు అన్నయ్య వేసుకున్నాడు, అన్నయ్య వస్త్రాలు తమ్ముడు వేసుకున్నాడు. ఆ తర్వాత పోలీసులు ఇంటికి వచ్చారు. పోలీసులు ఇంటికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని చూశాడు, అన్నయ్యని తీసుకువెళ్ళిపోయాడు. తీసుకువెళ్ళి చివరికి జడ్జిమెంట్ చేశారు, చివరికి ఉరి శిక్ష అని చెప్పేసి చెప్పారు. ఆ తమ్ముడు మాత్రం చాలా ఏడుస్తున్నాడు,
నేను కదా ఉరిశిక్ష పడవలసింది, నేను కదా తప్పు చేసిందని చెప్పేసి చాలా ఏడుస్తున్నాడు. మరి నా స్థానాన్ని నాన్న ఎందుకు తీసుకోవాలని చెప్పేసి చాలా బాధపడుతున్నాడు. అయినా కానీ చివరికి ఉరిశిక్ష అని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత నీకు పలాను రోజు ఉరిశిక్ష అని చెప్పారు. సరే ఆ టైం వచ్చింది ఉరిశిక్ష అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు అక్కడ ఉన్నవారు అడిగారంట, ఎవరితోనైనా మాట్లాడాలా ఏమైనా చెప్పాలని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు తమ్ముని పిలిచి చెప్పాడంట. ఏమనంటే, తమ్ముడు నీ స్థానాన్ని నేను తీసుకున్నాను, ఇప్పుడు నా స్థానాన్ని నీవు తీసుకోవాలి. నేను లాయర్ కదా, నా స్థానాన్ని నీవు తీసుకొని లాయర్గా పనిచేయని చెప్పేసి చెప్పాడంట. అప్పుడు తమ్ముడు గట్టి గట్టిగా ఏడుస్తున్నాడంట. అన్నయ్య ఏందన్నయ్య ఇది, నేను తప్పు చేసింది, నేను శిక్ష భరించాలి కదా, మరి నువ్వెందుకు శిక్ష భరించాలి, ఒప్పుకోలే. కానీ చివరికి అన్నయ్య చెప్పాడంట, దేవుని మార్గంలో నాడు, నేను సిద్ధపడి ఉన్నాను, దేవుని దగ్గరికి వెళ్తున్నానని చెప్పేసి నీవు కూడా సిద్ధపడి ఉండు. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడు అని చెప్పేసి అన్నయ్య చెప్పి అతన్ని అన్నయ్యని ఇంకా ఉరి వేసేశారు. ఇంకా తమ్ముడు ఆ తర్వాత దేవుని మార్గంలో నడిచాడు. చూసారా, దీనికి సాదృశ్యం ఏంటంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మనం పాపంలో ఉన్నప్పుడు మన కోసం రక్తాన్ని కార్చాడు, మన కోసం మరణించాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమ ఎంతో అమూల్యమైన ప్రేమ. ఆయన ప్రేమకు నువ్వు నేను లోబడితే మన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు, మన జీవితాన్ని దేవుడు ప్రత్యేకిస్తాడు, పరిశుద్ధంగా మనం కూడా జీవించగలుగుతాం, పవిత్రంగా జీవించగలుగుతాం. ఈ లోకానికి వేరై మనం జీవించాలి, ఈ లోకాశల్లో మనం మునిగిపోకూడదు. ఈ లోకానికి వేరై నువ్వు నేను జీవించేవారిగా మనం ఉండాలి. మరి ఈ లోకాశలకి మనం లోన్ అవుతున్నావేమో, దేవుడు ఒక మాట అంటున్నాడు, ఈ లోకానికి వేరే జీవించమని. ఈ లోకానికి నువ్వు నేను వేరే జీవించాలి, పరిశుద్ధంగా పవిత్రంగా ప్రత్యేకంగా నువ్వు నేను జీవించాలి. క్రైస్తవుడని పేరుకు మాత్రమే కాదు, కానీ దానికి కలిగిన లక్షణాలు మనలో ఉండాలి. నేను క్రైస్తవుని, మనం చూసిన వెంటనే వీళ్ళు క్రైస్తవులు, పరిశుద్ధంగా పవిత్రంగా ప్రత్యేకంగా ఈ లోకానికి వేరే జీవిస్తారని చెప్పేసి వాళ్ళు అనుకోవాలి. కాబట్టి ఇక్కడ నాలుగు కోణాలు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా పొడవైనదంటే, ఎంత పొడవైనదంటే, తరిగిపోనంత పొడవైనది, కరిగిపోనంత పొడవైనదంట, అరిగిపోనంత పొడవైన ప్రేమ. మనుషుల ప్రేమ మాత్రం తరిగిపోయే ప్రేమలు, కానీ దేవుని ప్రేమ మాత్రం మారనిది, మార్పు చెందని ప్రేమ అంట. కాబట్టి ఆ ప్రేమకు నువ్వు నేను లోబడేవారిగా మనం ఉండాలి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కానీ ఆయన నిన్ను నన్ను మనందరినీ ప్రేమిస్తూనే ఉన్నాడు. నువ్వు పాపంలో ఉన్నావా, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ పాపపు స్థితి నుంచి దేవుడు నిన్ను వెలిగిస్తాడు, ఆయన నిన్ను పిలుచుకుంటాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆ ప్రేమకు నువ్వు నేను లోబడేవారిగా మనం ఉండాలి. ఆయన ప్రేమ పొడవైన ప్రేమ. రెండవదిగా వెడల్పైనది, ఎంత వెడల్పైనది అంటే, ఆ మాట మనం కీర్తన గ్రంథం 131వ కీర్తన 8వ వచనం మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 131వ కీర్తన 8వ వచనం మనం చూసినట్లయితే, ఆయన వెడల్పైన ప్రేమ మనం అక్కడ చూడగలుగుతాం. 139వ కీర్తన 8వ వచనం మనం చూసినట్లయితే 8వ వచనం, నేను ఆకాశమునకు ఎక్కినను, నీవు అక్కడనూ ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడనూ ఉన్నావు. ఇక్కడ దావీదు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు, నన్ను అందరూ విడిచిపెట్టేశారు, నేను ఒంటరి అయిపోయానని మనం అనుకుంటాం, కానీ ఎవరు నన్ను పట్టించుకోవట్లేదని మనం అనుకుంటాం, కానీ ఎవరు లేకపోయినా ఆ దేవాతి దేవుడు నీతోను నాతోను మనందరితోనూ మన పక్షమునే ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమ నువ్వు నేను గుర్తెరిగే వారిగా మనం ఉండాలి. లోతైనదంట, నాలుగోది లోతైన ప్రేమ. ఆ లోతైన ప్రేమ ఎంత లోతైనదంటే, మన హృదయంలో ఉన్న గాయాలను కూడా కట్టేసేది ఆ ప్రేమ. మనం ఎంత దీనస్థితిలో ఉన్నా కానీ ఆ ప్రేమ మాత్రం మనల్ని ఎప్పటికీ విడువని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, నిన్న నేడు నిరంతరం ఏకరెత్తుకుండే ప్రేమ. కాబట్టి ఆ ప్రేమ నువ్వు నేను గుర్తెరిగే వారిగా మనం ఉండాలి. ఈ మాటలు వింటున్నా మరి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. కాబట్టి ఈ మాటలు వింటున్న ఒక్కసారి మనలో మనం పరిశీలి, మనం ఏ ప్రేమకు లోబడేవారిగా మనం ఉన్నాం, ఈ లోకాశల్లో లోనైపోయేవేమో, ఇక నుంచి దేవుని ప్రేమ గుర్తెరిగే వారిగా మనం ఉండాలని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇక నుంచి ఆయన ప్రేమలో నాలుగు కోణాల గురించి పరిశుద్ధాత్మదేవుడు రోజు మనతో మాట్లాడే, పాపుల్లో మన జీవితాన్ని దేవుడు వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు కదా, ఆయన ఆ మహిమ ఆ ఉన్నతమైన స్థానాన్ని విడిచి నరావతారుగా ఈ లోకానికి వచ్చాడు. ఏసయ్య నరావతారుగా ఈ లోకానికి వచ్చి ఆ మండుటెండలో ఆ కల్వరి కొండ మీద నీకోసం నా కోసం రక్తాన్ని కార్చాడు, నీకోసం నా కోసం
ఆఖరి రక్త బొట్టు వరకు రక్తాన్ని కార్చాడు. 40 కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. మన కోసం ముళ్ళకేటో నొక్కించబడ్డాడు. చూసారా ఆయన ప్రేమ ఎంత అద్భుతమైన ప్రేమో. కాబట్టి ఆ ప్రేమకు మనం లోబడేవారిగా ఉండాలి. ఆ ప్రేమను మనం గుర్తెరిగేవారిగా ఉండాలి. ఈ మాటలు వింటే మరి మన జీవితం ఎలా ఉన్నాయి ఒక్కసారి మనలో మనం పరిశీలి చేసుకున్నాం. ఈ మాటలు ప్రభు మనందరి వెనుకలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల యేసే కృపగల రాజా, మీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామానికి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతవరకు వాక్యం ద్వారా మాతో మాట్లాడే మమ్మల్ని బలపరచవన తండ్రి, అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ ప్రేమలో ఉన్న 4 కోణాల గురించి మాకు తెలియపరచో ప్రభువా. అయ్యా నీ ప్రేమ ఎంతో శాశ్వతమైన ప్రేమ అని నా తండ్రి. అయ్యా నీ వాక్యం ద్వారా మాకు తెలియపరచో ప్రభువా. నీ ప్రేమకు లోబడే వారి ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా నీ ప్రేమ షరతులు లేని ప్రేమ అని ప్రభువా నీ వాక్యం ద్వారా తెలియపరచో. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. గొప్ప దేవా నీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడు నీకు స్తోత్రాలు, అద్భుతకరుడు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఈ వాక్యం అయితే ఎందరో వింటున్నారు నా తండ్రి, వారి జీవితంలో అద్భుతాలు జరిగించని ఆశ్చర్యకార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా వింటున్న వాక్యాన్ని ప్రతి హృదయాల్లో మీరు నీరు కట్టి నాటి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి జీవితంలో కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. విన్న వాక్యాన్ని దృష్టి ఎత్తుకొని పోకుండా మా హృదయంలో నీరు కట్టి నాటి ఫలింపజేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మా హృదయం అనే పలక మీద మేము రాసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎవరైతే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో నా తండ్రి, వారికి మంచి ఆరోగ్యం సాధించండి అయ్యా. అయ్యా ఎవరు అప్పువాదుల్లో ఉన్నారో తండ్రి, వారి జీవితంలో మీరు కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా గొప్ప దేవా నీకు స్తోత్రాలు, ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు నా తండ్రి. నిన్న వాక్యాన్ని మహిళలు భద్రపరుచుకునే వారికి ఉంటాయని సహాయం చేయమని ప్రార్థిస్తూ స్థుతులు చెల్లిస్తూ యేసునామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి.